ప్రైజ్ ద లార్డ్. మీ కొరకు నేటి వాగ్దానం యోనా గ్రంథం 4:2. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడునయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. దేవుడు కటాక్షము గలవాడు, ఇతరులకు సహాయపడటానికి ఆరాటపడేవాడు, జాలి గలవాడు, కనికరముతో కరిగిపోయేవాడు, బహుశాంతము కలిగినటువంటి వాడు, దుష్టులను శిక్షించాలని కోరిక లేనివాడు మన దేవుడు. అందుకనే ఆయన అత్యంత కృపగలిగినటువంటి దేవుడు, సానుభూతి సహనము గలవాడు, పశ్చాత్తాపపడి కీడు చేయనివాడు. ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు వారి మీదికి పంపనుద్దేశించిన తీర్పును కొట్టివేయటంలో సంతోషించేవాడు. ఈ విధమైనటువంటి దేవుని సుగుణాలు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా వెల్లడి అయినాయి. అందుకనే మన దేవుని ఆయన కటాక్షము కలిగినవాడు, జాలి కలిగినవాడు, బహుశాంతమును అత్యంత కృపగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక మన పాపాల విషయంలో మనము ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపపడితే కీడు చేయక ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఈ వాగ్దానం నేడు మీ జీవితాలలో నెరవేరునుగాక. ఆమేన్.